హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బై టు దేవి ఫ్యాషన్ గ్యాలరీ. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళంటే హెయిర్ గ్రోత్కి ఎలా హెయిర్ గ్రోత్ ఎలా అవుతుంది అనేది టాపిక్ అండి ఇవాళ. అంటే నాకు, అంటే నేను చెప్పాను కదా హెయిర్ గురించి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నాను అనేసి, అంటే హెయిర్ ఫాల్ అయిపోతుందని హెయిర్ కట్ చేశాను. కొన్ని నేను తెలుసుకున్న టిప్స్ మీకు చెప్తానండి. అదేంటంటే మన హెయిర్ చాలామందికి ఊడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే హెయిర్ అనేది పగుళ్ళతో ఉంటాయి కదా, ఆ పగులకి పగలకుండా మన హెయిర్ ఎలా గ్రోత్ అవ్వాలి అన్న విషయం మీద ఇవాళ టాపిక్ అండి. మీ అందరు కూడా నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రిజల్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ఉంటాయి కదా, నేను హెయిర్ ఇంకా సాఫ్ట్ చేయలేదు, దువ్వలేదు, నార్మల్గా వచ్చి నించున్నాను. హెయిర్ అనేది ఫస్ట్ మీరు చిక్కులు తీసేసుకొని, ఈ చిగుళ్ళు ఉంటాయి కదా ఇవి, నేనంటే హెయిర్ ఎలాగా ఆల్రెడీ కటింగ్ చేసి ఉందా నా హెయిర్ అనేది, నాది లాంగ్ హెయిరే కాబట్టి హెయిర్ నేను నార్మల్గా ఏంటంటే చెప్పాను కదా హెయిర్ ఫాల్ అయిపోతుంది నాకు అనేసి, అందుకని ఏంటంటే మొన్న హెయిర్ అనేది కటింగ్ చేసేసాను చాలా మటుకు. ఎందుకంటే చిగుళ్ళు కూడా బద్దలేసినట్టున్నాయన్నమాట. మీరు హెయిరు చాలా గ్రోత్గా, అంటే చాలా తొందరగా ఎదగాలి అన్న, తర్వాత ఏంటంటే హెయిర్ అనేది చాలా షైనిష్గా ఉండాలి అనుకున్న, నేను కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను. అది ఒక టిప్సే చెప్తానండి, తర్వాత ఉన్నాయి మిగతామైతే వీడియోలో చెప్తూ ఉంటాను నేను ఏమేమి ఫాలో అవుతున్నాను అనేది. ఫస్ట్ ఏంటంటే మనకి వాజలిన్ డబ్బా ఒకటి ఉండాలండి. తర్వాత ఏంటంటే ఆయిల్ ఉండాలి, కొబ్బరి నూనె ఉండాలి. మీకు నార్మల్గా మన ఇంట్లో కొబ్బరి నూనె అయినా పర్వాలేదు, కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, అలవేరా జెల్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు అనమాట. జస్ట్ కొబ్బరి నూనె ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది ఉంటే సరిపోతుంది. మీరు ఏం చేస్తారంటే హెయిర్కి, అంటే మన హెయిర్ ఎదగాలి అనుకుంటే నైట్ టైం అనేది ఆయిల్ చాలామంది పెట్టుకుంటూ ఉంటారు కదా, మీరు ఈ ఆయిల్లోనే కొంచెం ఆయిల్ అనేది తీసుకొని, లేకపోతే మీరు ఒక దాంట్లో, అంటే ఒక చిన్న బౌల్ తీసుకొని, చిన్న బౌల్లో అన్నా సరే, ఈ మనం కొంచెం ఏ ఇందులో కొంచెం కొబ్బరి నూనె తీసుకున్నాం కదా, ఈ కొబ్బరి నూనె అనేది ఇలా కలుపుకొని, అంటే కొంచెం యాజలిన్ తీసుకొని, కొంచెం కొబ్బరి నూనె తీసుకొని, కొంచెం కొబ్బరి నూనె, కొంచెం యాజలిన్ తీసుకొని, నేనేంటంటే మీకు మామూలుగా చూపించేస్తున్నాను, మీరు బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు, ఆయిల్ తర్వాత కొబ్బరి నూనె నార్మల్గా ఇంట్లో ఆడించుకుంటూ ఉంటారు కదా, ఏదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు అది. నెక్స్ట్ ఏంటంటే వాజలిన్ డబ్బా అనేది కలిపి మీరు ఏం చేస్తారంటే, హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ అనేది మీరు ఉదయాన్నే స్నానం ఎలాగ చేస్తారు కాబట్టి నైట్ టైం అనేది ఇలా పెట్టుకోండి, ఇలా ఇలా కుదులుకు పట్టించినట్టయితే చాలా బాగుంటుంది. మన హెయిర్ అనేది చాలా షైనిష్గా కూడా ఉంటుందండి. ఎందుకంటే నేను ఈ మధ్యన కొంచెం చెప్పాను కదా హెయిర్ గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను, ఎందుకంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుందన్నమాట నాకు, కానీ ఈ మధ్యన తగ్గింది. ఎందుకంటే ఇవన్నీ నేను చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా నాకు బాగానే చూపించాయి, అంటే హెయిరు సిల్కీగా షైనిష్గా ఉండడం చాలా బాగుంది. అందుకే నేను అన్నీ చేసిన తర్వాతే మీ దాకా తీసుకొచ్చానండి, ఇది చాలా బాగుంది దీని రిజల్ట్. అయితే అందరూ కూడా ఇవి చేయొచ్చు, పర్వాలేదు, బాగుంది. అంటే నేను నైట్ టైం, అంటే ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు ఏం చేస్తున్నానంటే ఇలా మనకి ఉంటుంది కదా, ఇలా ఏరు మొత్తం పట్టించండి, ఉదయాన్నే లేచి స్నానం చేసేయండి, చాలా బాగుంటుంది ఇలా. అంటే మనకి కావాల్సింది ఏంటంటే ఆయిల్, తర్వాత వాజలిన్ డబ్బా, ఈ రెండు ఉంటే సరిపోతుందన్నమాట మనకి. మనం ఉదయాన్నే స్నానం చేసేయడానికి ఎలాగా కొబ్బరి నూనె పెట్టుకున్నాం కాబట్టి ఉదయాన్నే ఎలాగ స్నానం చేసేయడానికి రెడీ అవుతాం కాబట్టి, మీరు ఈ కోకోనట్ ఆయిల్ రాసుకునేటప్పుడే వాజలిన్ కూడా కొంచెం లైట్గా కలిపి రాసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇదంతా రాసేసిన తర్వాత చాలామందికి సిగుళ్ళు అనేవి పగిలిపోతూ ఉంటాయి, అంటే మనకి ఈ స్పాట్లోని, నెక్స్ట్ ఏంటంటే ఈ చిగుళ్ళ దగ్గర రాబోతులోకి చాలామందికి పగులుతూ ఉంటాయి కదా, అవి ఏం చేయాలంటే మీరు కత్తితో కట్ చేయండి. అంటే మనకి ఈ చిగుళ్ళు పగిలాయి అనుకోండి, ఈ చిగుళ్ళు అనేది చివర రెండు భాగాలుగా ఉంటుంది ఇలా ఇడిపోయి, అది ఏం చేస్తారంటే మీరు
కట్ చేయండి. కట్ చేశారనుకోండి మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, ఎదుగుతుంది అన్నమాట. మీరు అలా కట్ చేశాక ఏం చేస్తారంటే, నేను ఏంటంటే జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. నేను టోటల్గా అయితే ఇంకా పెట్టుకోలేదు. ఆ చిగుళ్ళు మీరు ఈ చిగుళ్ళు కటింగ్ చేసిన తర్వాత కొంచెం, నేను చెప్పాను కదా ఒక బౌల్లో తీసుకోండి అని, దీనికి లైట్గా పెట్టండి హెయిర్కి అనేది. ఈ చిగుళ్ళకి వచ్చేటప్పటికి మీరు ఎక్కువగా ఆయిల్ తక్కువ తీసుకోవాలి, తర్వాత యాజిలన్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని ఈ చిగుళ్ళు ఉంటాయి కదా, ఈ చిగుళ్ళకి అనేది ఇలా పెట్టండి. ఇలా మీరు ఓ రుద్దేయకండి, తలను పట్టుకొని తలని రుద్దడం వల్ల ఏంటంటే ఇంకా హెయిర్ అనేది షైనిష్ అనేది పోతుంది అన్నమాట, అంటే సిల్కీగా ఉండదు హెయిర్కి. మీరు అది పెట్టిన తర్వాత ఇలా ఏళ్ళతో ఇలా అనండి, అంతగాని ఇలా బర 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 బనమని అనేకండి. ఫస్ట్ హెయిర్కి మొత్తం పట్టేసుకోండి. హెయిర్కి మొత్తం పట్టిన తర్వాత మీకు చిగుళ్ళు, మీకు ఆయిల్ అంటే ఈ చిగుళ్ళు పగిలినట్టు ఉంటాయి కదా, అవి మాత్రం కంపల్సరీ కట్ చేయండి. చాలామంది హెయిర్ అనేది ఏం చేస్తారంటే కట్ చేయడం, అంటే నేను కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని, ఏంటంటే హెయిర్ కట్ చేస్తే హెయిర్ ఎక్కడ చిన్నదైపోతుందో, అంటే నేను హైట్ కాబట్టి హెయిర్ ఎక్కడ చిన్నదైపోద్దో నాకు అని భయపడేదాన్ని. కానీ అలా ఉండడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది ఎదగదు, కాబట్టి ఆ చిగుళ్ళు అనేది కంపల్సరీ కట్ చేయాలన్నమాట. ఇలా మొత్తం అంతా ఆయిల్ పట్టించేయండి. ఆయిల్ నెక్స్ట్ మనకి యాజిలిన్ రెండు కూడా కలిపి హెయిర్ మొత్తం పట్టించండి. కుదుళ్ళకి పట్టేలాగా చేయండి. మీరు హెయిర్ ఎలా, మీకు హెయిర్ మీద సర్దున్న వాళ్ళు అయితే ఆయిల్ పెట్టేటప్పుడు కూడా చాలా, అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఇలా పెట్టేసుకొని ఇలా 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 చేసుకుంటూ ఉంటారు. అలా అయితే రఫ్గా అయిపోతుంది హెయిర్ అనేది, తర్వాత ఇలా స్మూత్గా అనేది ఉండదు అన్నమాట. ఇది నా అనుభవంతో చెప్తున్నాను మీ అందరికీ కూడా. చాలా బా అంటే ఇలా హార్డ్గా రుద్దేయకుండా మనం హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారు అంటే క్లాత్తోని ఎక్కువగా రుద్దేస్తూ ఉంటారు. అలా రుద్దకండి. ఇలా మీరు ఫస్ట్లో చూసినప్పుడైతే నా హెయిర్ అనేది కూడా చాలా రఫ్గా ఉండేది, మీరు గమనించారా? నా హెయిర్ కూడా, అంటే నేను చెప్పాను కదా కొన్ని ప్రొడక్ట్స్ అనేది వాడుతున్నాను, హెయిర్ అనేది నాకైతే రాలేదండి, నిజంగానే చెప్తున్నాను. హెయిర్ అయితే నాకు ఏమీ రాలేదు, అసలు బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉందన్నమాట, చూసారు కదా. మీరు గమనించినట్టయితే నా ఫస్ట్ వీడియోలో కొంచెం కర్లీ హెయిర్లా ఉండేది అది, తర్వాత అది వాడిన తర్వాత బాగానే ఉంది. తర్వాత ఏంటంటే కొంచెం నేను చెప్పాను కదా ఈ చిగుళ్ళు కూడా హెయిర్ కొంచెం ఇంకా పెద్దది ఉండేది అది, అప్పుడు హెయిర్ కూడా కట్ చేసేసాను. ఎందుకంటే స్టైల్ అని మాత్రం అనుకోకండి, నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే చిగుళ్ళు అనేవి బాగా రెండు భాగాలుగా విడిపోయాయి, అంటే చిగుడు తెలుసు కదా ఈ చిగుళ్ళు అనేవి రెండు భాగాలుగా విడిపోయాయి అన్నమాట, అందుకని కట్ చేసేసాను అన్నమాట. ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే మీకు హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఎదగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ నేను చెప్పేదంతా కూడా హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ అనేది చాలా షైనిష్గా ఒత్తుగా కనబడడానికేనండి నేను చెప్పే టిప్స్ అని కూడా. ఇలా హెయిర్ మొత్తం నైట్ టైం అనేది పెట్టేసుకోండి. మనం ఎలాగా వారంలో ఒక్కసారి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పెట్టుకోండి, అంటే అంచమాటికి పెట్టుకోము కాబట్టి ఆయిల్ అనేది రోజుగా పెట్టుకోము కదా, అందుకు ఏం చేస్తారంటే మీరు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పెట్టుకోండి తలకి.
హెయిర్కి తల చాలామంది నూనె అనేది పెట్టుకోరు, పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే హెయిర్ నల్లగా ఉంటుందన్నమాట. చాలామంది ఆయిల్ పెట్టుకోవడానికి ఇష్టపడరు, కానీ ఆయిల్ వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఖచ్చితంగా ఎవరైనా పెట్టుకోలేని వాళ్ళు ఉంటే హెయిర్కి మాత్రం కంపల్సరీ ఆయిల్ అనేది పెట్టుకోండి. చాలామంది నేను చూశాను, చాలామందిని ఆయిల్ అనేది అస్సలు పెట్టుకోరనమాట. కానీ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి షైనిష్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మన హెయిర్ అనేది నల్లగా ఉంటుంది ఆయిల్ పెట్టుకోవడం వల్ల. ఇలా మొత్తం అంతా ఆయిల్ పట్టించేయండి. మీకు యాజ్లైన్ ఆయిల్ రెండు కూడా పెట్టి ఆ నైట్ టైం అనేది అలా వదిలేయండి. ఇలా పై పైలు తీసుకొని ఇలా పెట్టుకోవాలి మొత్తం అంతా కూడా. అప్పుడు హెయిర్ అనేది చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా, చిగుళ్ళు ఏమైనా మీకు పగిలినట్టుగా కనుక ఉంటే కంపల్సరీ కట్ చేయండి. కట్ చేసి మీకు ఈ యాజ్లైన్, నెక్స్ట్ అంటే ఆయిల్, యాజ్లైన్ అనేది ఎక్కువ రాయండి చిగుళ్ళు వచ్చేటప్పటికి. లేకపోతే మీరు డైరెక్ట్గా కబ్బు నూనెతో కాకుండా ఇలా నార్మల్గా చిన్న కొంచెం తీసుకొని ఇలా చిగుళ్ళకి, అంటే మన చిగుళ్ళు పగుళ్ళు కట్ చేసాం కాబట్టి కొంచెం ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుందన్నమాట మన హెయిర్కి. కాబట్టి మీరు ఇలా డైరెక్ట్గా అన్న యాజ్లైన్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అంటే పగుళ్ళు ఉండవన్నమాట. ఇలా హెయిర్ అంతా అప్లై చేసేసుకోండి. హెయిర్ అంతా అప్లై చేసేసుకున్న తర్వాత మీరు ఆ నైట్ అంతా కూడా అలా ఉంచేసి పొద్దుట్లేసి వాష్ చేసేసుకోండి హెయిర్ అనేది. మనం ఎలాగో తలస్నానం చేస్తాం కదా ఆయిల్ పెట్టుకున్న తర్వాత. తర్వాత ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మీరు స్నానం చేశాక కూడా మీరు ఏం చేస్తారంటే ఈ చిగుళ్ళు ఉంటాయి కదా, ఈ చిగుళ్ళకి వాష్ చేసేసుకున్న తర్వాత కూడా కొంచెం లైట్గా యాజ్లైన్ తీసుకొని చిగుళ్ళకి అనేది హెయిర్కి పెట్టుకోవద్దు ఇంకా. ఎందుకంటే మన నైట్ టైం ఎలాగ పెట్టాం కాబట్టి ఉదయం అనేది ఈ చిగుళ్ళు చిగుళ్ళకి మాత్రం కొంచెం స్నానం చేశాక కొంచెం లైట్గా తీసుకొని చిగుళ్ళకి ఇలా హ్యాండ్స్తోనే పెట్టండి. ఇలా పెడితే చాలా బాగుంటుంది దీని రిజల్ట్. చాలా హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది అన్నమాట. మన ఎలా అంటే యాజ్లైన్ కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా షైనిష్గా కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా టాప్ చేయండి. అది టాప్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. చాలామంది సబ్స్క్రైబ్ బటన్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. కింద రెడ్ కలర్లో ఉంటుందండి వీడియో కింద, ఆ రెడ్ కలర్ బటను మీరు క్లిక్ చేస్తే చాలు. పక్కన మూడు బెల్ ఆప్షన్లు ఉంటాయి, అది కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్ మీ వరకు కంపల్సరీ చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అయిన తర్వాత ఎండ్ అయిపోతుంది. బాయ్ బాయ్.